మై అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ దే వర్ లైక్ మై ఫ్రెండ్స్ యూనో, లైక్ ఎప్పుడు లైక్ ఏదైనా కంప్లైంట్ ఉందంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ని పిలిచి ఐ కంప్లైంట్. ఏదైనా ఫన్ ఉందంటే వి మేక్ ఫన్ ఆఫ్ ఈచ్ అదర్ సో మచ్. సో అది కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఎంటైర్ టీమ్ ఇట్ వాస్ ఫన్. అండ్ కమింగ్ టు తేజ్, హీ సచ్ ఎ స్వీట్ కోస్టర్. అంటే మోర్ దెన్ అన్ యాక్టర్ ఐ జస్ట్ రియలీ రెస్పెక్ట్ తేజ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ సో మచ్. యాక్టింగ్ కూడా ఈ ఫిల్మ్లో ఏంటంటే లైక్ కొన్ని క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ హీ హాస్ గివెన్, అది నాకు సర్ప్రైజ్. అంటే ముందు మనం ప్లాన్ చేయకుండా సడన్గా ఇది అక్కడ షార్ట్ టైంలో హీ గివ్ సమ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్. దానికి ఎలా రియాక్ట్ చేయాలని ఒక మైండ్లో థాట్ ప్రాసెస్ ఉంటుంది నాకు. సో సచ్ క్యూట్ పర్ఫార్మెన్స్ బై తేజ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ డాన్స్ గురించి మనకి తెలుసు, ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. అది కూడా తెలిసే. సో ఎలాగైనా వి ఐ ఫీల్ దట్ వీ డిడ్ అ క్యూట్ ఫిల్మ్. సో అందరూ చూడాలి ఫిల్మ్ థియేటర్కి. అండ్ మీరు అందరూ చెప్పాలి ఎలా ఉంది ఫిల్మ్, ఏదైనా కరెక్షన్స్ నేను చేయాలంటే అది కూడా చెప్పాలి. సో లుకింగ్ అప్ టు దాట్. క్యారెక్టర్ పేరు నందిని. సో షీ హాస్ సూపర్ బబ్లీ క్యారెక్టర్. అంటే ఫుల్ టాకెటివ్, వెరీ లైక్ ఒక బాసీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది అమ్మాయికి. సో అది కాకుండా ఇంకా చాలా వేరియేషన్స్ కూడా ఉంటుంది ఫిల్మ్లో. లైక్ షీ బి మెట్ లైక్ సూపర్ ఫన్ వన్ టైమ్, షీల్ బి లైక్ బాసీ వన్ టైమ్, ఇంకా కొంచెం ఇమోషనల్గా, కొంచెం సీరియస్గా, కొంచెం మెచ్యూర్గా. సో ఆ వేరియేషన్స్కి నాకు ఆపర్చునిటీ ఉంది ఈ ఫిల్మ్లో. సో ఐ థింక్ దిస్ విల్ బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అది ఎలా చెప్తాను నేను, దానికి మీరే మీరు ఫిల్మ్ చూడాలి. అది ఎలా చెప్తాను నేను దానికి మీరే మీరు ఫిల్మ్ చూడాలి.